తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తరుణంలో ప్రతి మండల కేంద్రంతో పాటు గ్రామాలలో కూడా పౌర గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అగ్నూరు శంకరయ్య తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేందుకు సౌకర్యంగా పౌర గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామని గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరు శంకరయ్య పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్న సంకల్పంతో పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తరుణంలో युवती युवक को उद्योग सन्दमानी तोडपा अग्नि जिला ग्रंथालय संस्थ आध्र्यन इलांत मंडल में रेल ईद जनाभा प्रति ग्रमा की पौर ग्रंथाल पे రానున్న రోజుల్లో అన్ని మండల కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని సందర్భంగా పేర్కొన్నారు. కాగా ఇల్లంతకుంట గ్రంథాలయంలో వైఫై సేవలను ఏర్పాటు చేసి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధమేంతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ ఎంపీటీసీ ఇతర దాతల సహకారంతో ఒక గదిని కేటాయిస్తే వాటిలో పౌర గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ మల్లెంకి శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ రోడ్ల తిరుపతి రెడ్డి, స్థానిక సర్పంచ్ కునుబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు ఇల్లంతకుంట మండలంలో ఎంపీటీసీ సిద్ధమయ్య గారితో కలిసి ఈ ప్రాంత ప్రజలందరూ కాడగుడు కోరిన మేరకు వైఫై సౌకర్యం కూడా గ్రంథాలయంలో కల్పించడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఉద్యోగాలకు సిద్ధమైతా ఉన్నారో పోటీ పరీక్షలు పాల్గొనేటువంటి వారు ఈ వైఫై ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అది కాకుండా ప్రభుత్వం ఆలోచనలో మరొకటి ఉంది, గ్రామీణ ప్రాంతాలలో 2500 జనాభా ఉన్న గ్రామంలో సర్పంచ్ కానీ ఎవరైనా యూత్ క్లబ్ కానీ ఒక గది ఫర్నిచర్ ఏర్పాటు చేస్తే ఆ ఊరికి గ్రామీణ పట్టణ మందిరాలను ఇచ్చేటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దానికిగాను నెలకు 2000 రూపాయల చొప్పున ఖర్చులకు ఇవ్వడం జరుగుతుంది. ఒక దాన్ని ఎవరైతే ఆ లైబ్రరీని కాపాడి రక్షించేటువంటి మంచి ప్రతిభ కలిగినటువంటి వ్యక్తికి మనం పెట్టుకొని ఆ గ్రామంలో నడిపించడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా మండల కేంద్రంలో ఉండేటువంటి గ్రంథాలయం నుండి ఆ గ్రామాలకు కావలసినటువంటి అనేక రకాల పుస్తకాలు కూడా ఇక్కడ నుండి సరఫరా చేయుతాయి. కాబట్టి దయచేసి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచులను కోరేది ఏంటంటే తొందరగా మీ గ్రామంలో ఒక రూమును ఏర్పాటు చేసి ఫర్నిచర్ ఇచ్చినట్టుంటే పౌర గ్రంథాలయాలను ఏర్పాటు చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయం సిద్ధంగా ఉందని తెలుపుతా ఉన్నాం.